కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం ఆర్బీకే సెంటర్లలో రైతు పేర్లు నమోదు చేయబడిన వారికి ఇంకా ఇన్సూరెన్స్ అమౌంట్ రైతుకు జమ కాలేదు. మండలంలో 34 గ్రామాలు ఉన్నా కేవలం 199 రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ అమౌంట్ రావడం విచారకరం. ఇంకా చాలా మంది రైతులకు ఇన్సూరెన్స్ అమౌంట్ రావాల్సి ఉంది. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ వర్తింపచేసేలా చూడాలని, వీటితో పాటు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం భూములకు కౌలు చేస్తున్న రైతులకు ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని సిపి పార్టీ డిమాండ్ చేసడం సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ వర్తింపచేసేలా చూడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవి భాస్కర్ యాదవ్ అన్నారు. మీడియాతో వారు మాట్లాడుతూ రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి ఈరన్న హనుమంతు, బాలరాజు, రాముడు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ చాలా జిల్లాలో ఇక్కడ వచ్చినంత తక్కువ మరి ఎక్కడ రాలేదు. మరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం వలసలు వెళ్తుంటారు. మరి పంటలు కూడా ఆటికి చాలా తక్కువ ఉంటాయి. మరి ఏ పంట చూసినా ఎక్కువ వేసినారు, కాటన్ ఎక్కువ వేసినారు. మరి ఇలాంటివి ఉల్లిగడ్డ, మిరప ఇలాంటి పంటలకు ఎక్కువ ఇన్సూరెన్స్ రావాల్సి ఉంటుంది. మరి ఇంతవరకు ప్రభుత్వం మాత్రం నామ మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చినాయి. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి అవతారణకి మళ్ళీ ఒకసారి పరిశీలించి ఇన్సూరెన్స్ని ఎక్కువ రైతులు కేటాయించాలి. ప్రతి పాస్బుక్ ఉన్న రైతుకి ఇన్సూరెన్స్ ప్రకటించాలి. ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే మంత్రాలయం నియోజకవర్గం కూడా ఇదివరకు బటన్ నొక్కి 8వ తారీఖు బటన్ నొక్కినాడు కానీ మరి అకౌంట్లో పడలేదు.